హాస్య కథ చిత్రాల రూపకల్పనలో ఖ్యాతిగాంచిన దర్శకులు రేలంగి నరసింహారావు గారు, నటకిరీటి రాజన్ ప్రసాద్ గారితో చేసిన చిత్రాలు 35. సంఖ్యాపరంగానే కాదు, సఖ్యత గల హాస్యానికి వీరి కాంబినేషను పెట్టింది పేరు. ఆ కోవలో రూపొంది ఘన విజయం సాధించిన చిత్రమే శివలంక కృష్ణప్రసాద్ గారు నిర్మించిన చిన్నోడు పెద్దోడు. మణివన్నన్ తమిళంలో రూపొందించిన చిన్నతంబి పెరియతంబి చిత్రకథ ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో చిన్నోడిగా దున్నేశర్ రాజన్ ప్రసాద్ గారు. బాలుగారి స్వరకల్పనలో బాలుగారు జానకమ్మలు పాడిన ఈ వెన్నెల కంటి గీతాన్ని నాయికా నాయకులపై అపురూపంగా చిత్రీకరించారు దర్శకులు రేలంగి గారు. ఇప్పుడు ఆ పాట ఎవరు పాడితే మనందరికీ తృప్తి? బాలుగారే. మరి బాలుగారితో పాటు ఆ పాటని పాడడానికి వేదికపైకి ఆహ్వానిస్తున్నాము కల్పన గారిని. తెల్ల మబ్బు తేరు మీద ఇలకు దిగిన వెండి చందమామ ఓభామా, నువ్వే నా ప్రేమ. రెక్క విసిరి ఊహలన్నీ రెపరెపలాడేటి గగన సీమ కలిసీమ. నిరీక్షలోన ఎడారి గుండెలో వరాల వాన పాదాల కందని ఎదంటను పాదాల వాలిన సుమాని నేను. వయసే తపించి వలపే జపించి కలలే ఫలించి కలిపే విరించి కుందనాల బొమ్మ కను విందు చేసెనమ్మ. గౌరి వచ్చి కొమ్మ దారి చేరి కొమ్మ. ఆరు ఋతువు లేఖమైన ఆమని మన దేశుమ. రెక్క విసిరి ఊహలన్నీ రెపరెపలాడేటి గగన సీమ కలిసేమా. ఒకటై ఒదిగేమా. సునకారం చెలరేగిన శృంగారం కలసిన హృదయాలలోన వెలసిన రసమందిరం. తెల్ల మబ్బు తేరు మీద ఇలకు దిగిన వెండి చందమామ ఓభామా, నువ్వే
ప్రేమా రేఖ